ఇప్పుడు చూడు, నేను 50 ఏళ్ళగా యాక్ట్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ జనవరి 9కి ఐ థింక్ నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి, అంటే మేకప్ వేసుకుని 50 ఏళ్ళు అయిపోయింది. బికాస్ నేను స్టేజ్ నుంచి మొదలెట్టాను 1972లో. సో 2022కే 50 ఇయర్స్ అయిపోయింది మేకప్ వేసుకుని. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా సమ్వేర్ అక్కడే 73-74లో రామారావు గారితో, ఎన్టీఆర్ గారితో, సంసారం అనే సినిమా. ఇప్పుడు దేవుడు చేసిన పెళ్లి అని నా ఫస్ట్ సినిమా, సోమబాబు గారు, శారద గారు. అది జనవరి 9, 1970. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది 74 or 75 అని. ఇప్పుడు సెన్సారు లేకపోతే ఇప్పుడు మన వికీపీడియానే కదా చూస్తుంటే 75 అని చెప్తోంది. సో నెక్స్ట్ ఇయర్ జనవరి 9కి సినిమాగా కూడా థియేటర్లోకి నేను వచ్చి 50 ఇయర్స్ అయిపోతుంది. సో ఈ 50 ఇయర్స్లో తను చెప్పినట్టు అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, అందరూ అక్కడి నుంచే మొదలైంది. అందరూ ఆల్ యాక్టర్స్ ఆర్ నాట్ బోర్న్ లైక్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఒక లెవెల్కి ఇప్పుడు మా పిల్లలు కానీ వీళ్ళందరూ అవుతున్నారు, ఒక 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 సెటప్తో వస్తున్నారు. కానీ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఎక్కడైనా ఉందమ్మా, ఎక్కడైనా ఈ స్ట్రగుల్ ఉంటుంది. కానీ దట్స్ వాట్ ఐ వాంట్ సే, తను నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్ కండిషన్. లిప్ లాక్ అన్నది ఓకేలే, సురేఖ ఇప్పటికీ అసలేం గుర్తుకు రాదు సాంగ్ వస్తే, వెంటనే లేచి వెళ్ళిపోతుంది, లేకపోతే నేనుంటే లేచి వెళ్ళిపోతుంది, నేను లేకపోతే ఆపేస్తుంది, అది నార్మలే. అదేంటంటే అట్ ద సేమ్ టైం దే లవ్ ఇట్, దే లవ్ ఇట్, కానీ ఉంటుంది కదా. సో అది ఓకే, ఆ కండిషన్ ఓకే. కానీ ఏదో కొంచెం అలర్ చేసినట్టు ఒక ధనియాతో బానే ఈ సినిమాలో కాదు సార్, ముందు ఒక చిన్న సినిమా చేశాను, ఈ సినిమాగా పర్మిషన్ ప్రొడ్యూసర్ కాబట్టి. ఈ సినిమా అసలు ఆ సాంగ్ తో పోల్చుకుంటే నథింగ్ సార్, దీనికి ముందు వేరే అయింది. నేమ్ అది బయటికి రాలేదు కాబట్టి నేను నేమ్ డైరెక్టర్ నేమ్ ఏమి తీసుకోవట్లేదు. అందులో ఒక మంచి గోవా బీచ్ రొమాంటిక్ సాంగ్ అన్నమాట. ఓన్లీ లిప్ లాక్ వద్దంది కదా అని చెప్పి హాట్ రొమాంటిక్ సాంగ్ అది. మా మధ్యలో ఆల్మోస్ట్ డివోర్స్ వరకు వెళ్ళిపోయింది గొడవలు. అంటే అదే అండి, దాని తర్వాత కూడా వి డిడ్ రామ్, బట్ ఇట్స్ సో ప్రొఫెషనల్. ఇప్పుడు మేకింగ్ బిలీవ్ పీపుల్ మేము లవర్స్ అని కానీ, లేకపోతే ఆన్ స్క్రీన్ మేము వైఫ్ అండ్ హస్బెండ్ అని కానీ, అది ఒకటి మేక్ బిలీవే. ఎందుకంటే వి రెస్పెక్ట్ ద ప్రొఫెషన్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయి, ప్లాట్ఫామ్స్ పెరిగిపోయి, ఓటీటీ కంటెంట్ పెరిగిపోయి, మన ఇళ్లలోనే వీఆర్ సీయింగ్ సో మచ్ ఆఫ్ స్టఫ్, ఫిల్మ్స్ స్పానిష్ చూస్తున్నాం, ఇంగ్లీష్ చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. సో ఇట్ ఇస్ బికమ్ మోర్ వైడ్ ఓపెన్. సో ఈ వైడ్ ఓపెన్ లో స్టిల్ ఇప్పుడు కొంచెం యా లిఫ్ట్ లిఫ్ట్ చేస్తున్నారు. కానీ యూ డోంట్ బిలీవ్, నేను కావల్ గీతం అని ఒక సినిమా చేశాను, కావల్ గీతం, అందులో ఆ రోజులోనే నేను లిప్ లాక్ చేశాను. ఇప్పుడు చూస్తే ఓన్లీ దట్ సాంగ్ డిమాండెడ్ దట్. సో ఇప్పుడు అది గుర్తు కూడా లేదు నాకు. సో ఇట్స్ యాజ్ అ ప్రొఫెషనల్ గా తీసుకున్నప్పుడు వీ షుడ్ రెస్పెక్ట్ దట్.